శ్రీమన్ మహాగణాధిపతి ఏ నమః. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభస్వాగతం. జూలై 17వ తారీఖు నాడు సోమవారం పంచాంగ వివరణ గురించి పూర్తిగా తెలుసుకుందాం. జూలై సోమవారం హిందూ వాసరహ అంటారు. 17/7/2023 శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఆషాఢమాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, అమావాస్య తిథి, దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభము, కర్కాటక సంక్రమణము, సర్వ అమావాస్య, శ్రావణ అమావాస్య, సోమవతి అమావాస్య, హరియాళి అమావాస్య. సూర్యోదయం ఉదయం 5:37 ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:34 వరకు ఉంటుంది. తిథి అమావాస్య రాత్రి 10:32 వరకు. తదుపరి పాడ్యమి నక్షత్రం పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున 4:36 వరకు. తదుపరి పుషిమి నక్షత్రం. యోగం వ్యాఘాత యోగం పగలు 9:42 వరకు. తదుపరి హర్షణ యోగం. కరణం చతుష్పాత కరణం పగలు 9:54 వరకు. తదుపరి కింస్తుగ్న కరణం. శుభ సమయాలు ఈరోజు ఏమీ లేవు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. యమగండం 10:30 నుంచి 12:00 వరకు. దుర్ముహూర్తం పగలు 12:31 నుంచి 1:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:07 నుంచి 3:59 వరకు. వర్జం పగలు 3:32 నుంచి 5:19 వరకు. అమృత గడియలు రాత్రి 1:59 నుండి 3:43 వరకు. 7 కుంభరాశి జాతకులకు జాతక రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అందులో భాగంగా లగ్నంలో శని సంచారం జరుగుతున్నందువల్ల ప్రతి పనిలో కూడా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ మొండిగా వ్యవహరించి ఆ యొక్క పనిలో విజయాన్ని సంపాదిస్తారు. అదేవిధంగా తృతీయ స్థానంలో రాహువు గురువు సంచరిస్తున్న కారణంగా పుత్ర తోడపుట్టిన వారిలో ఎవరైనా సోదరుని యొక్క సలహా మీకు ఎంతో భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా పంచమ స్థానంలో రవి చంద్రుడు సంచరిస్తున్న కారణంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగ లాభము, తల్లిదండ్రులకు పిల్లల ద్వారా మంచి పేరు ప్రతిష్టలు పొందడానికి ఈరోజు పిల్లల ద్వారా సువార్తలు వినే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా షష్టమ స్థానంలో బుధగ్రహ సంచార రీత్యా నూతన వ్యాపార పెట్టుబడుల విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. సప్తమ స్థానంలో శుక్రమంగళ యోగం జరుగుతుంది కాబట్టి కళతర రీత్యా ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడాలి. జీవిత భాగస్వామి ఇచ్చే సలహాను కనుక తప్పనిసరిగా పాటించినట్లయితే ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు అనుకూలత ఏర్పడుతుంది. భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా నూతన గృహయోగానికి సంబంధించి అనుకూలంగా కలదు.